ముందుగా అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. రవితేజ హీరోగా నటించినటువంటి క్రాక్ మూవీ వసూళ్ల ప్రబంధన ఇంకా తగ్గల, కలెక్షన్లు ఇంకా ఆగల, ప్రబంధన కొనసాగుతూనే ఉంది. సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని రోజులైనా కూడా కలెక్షన్స్లో ఎక్కడ డ్రాప్ కనిపించల. ముక్క బంగారం అయితే ఎంత గుట్టినా సాగుతుంది అన్నటువంటి సామెతకి కరెక్ట్ ఎగ్జాంపుల్ ఈ క్రాక్ మూవీ నేను చెప్పుకోవచ్చు. అసలు వాస్తవం చెప్పాలంటే క్రాక్ మూవీ వసూలు చేయాల్సిన కలెక్షన్స్ వచ్చి కేవలం 20 కోట్ల 50 లక్షలు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఇప్పటికే ఈ సినిమా 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా షేర్ కలెక్షన్స్ కూడా దగ్గర 40 కోట్లు క్రాస్ చేసింది. సాధారణంగా రవితేజకి సంబంధించినటువంటి ఏ సినిమాకైనా సరే 25 కోట్ల నుండి 30 కోట్ల రూపాయల వరకు బిజినెస్ జరుగుతుంటుంది. కానీ ఈ క్రాక్ సినిమాకు సంబంధించి భిన్నంగా 17 కోట్లు మాత్రమే బిజినెస్ జరిగింది. రవితేజ మీద నమ్మకం ఉంచి క్రాక్ సినిమాని కొన్నటువంటి డిస్ట్రిబ్యూటర్లు కానీ బయ్యర్లు కానీ బాగా లాభాలు బాట పట్టారని చెప్పుకోవాలి. ప్రాఫిట్స్ అయితే ఇప్పటికీ అందుకోవడం జరిగింది. వాస్తవం చెప్పాలంటే ఈ సినిమా తర్వాత రిలీజ్ అయినటువంటి రెడ్ సినిమా కూడా అంతగా కలెక్షన్స్ రావట్లేదని చెప్పుకోవాలి. ఫస్ట్లో ఈ సినిమాకి సంబంధించి ఏముంది అని అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే ఈ సినిమానే 1 కలెక్షన్స్తో దూసుకెళ్తుంది. పైగా ఇప్పటికీ థియేటర్లో ఆడుతూనే ఉంది ఈ సినిమా. రెడ్ కలెక్షన్స్ కొంతమేర డ్రాప్ అవుట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇక పూర్తిగా డ్రాప్ అయిపోయాయి. అలానే అల్లుడు అదృష్ట సినిమా యొక్క కలెక్షన్స్ కూడా అంత ప్రభావవంతంగా కూడా ఏమీ లేవని చెప్పాలి. ఆ సినిమాకి సంబంధించి ఇంకా లోటు కలెక్షన్స్లోనూ ఉంది ఆ మూవీ. సో టోటల్గా చెప్పాలంటే ఈ సినిమా కలెక్షన్స్ అద్దరిపోయాయని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు రవితేజ నటించినటువంటి ఏ సినిమా కూడా 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసి ఉండలేదు. అందువల్లే ఈ క్రాక్ సినిమా ఒక అరుదైనటువంటి రికార్డుని సొంతం చేసుకుంది. రవితేజ సినిమాలన్నింటిలో కూడా ఎక్కువ కలెక్షన్స్ రాబట్టినటువంటి సినిమాగా ఈ సినిమా ఒక రికార్డునైతే సొంతం చేసుకుంది.